Namaste. Welcome to Special Drive. Corona vaccine Amodampai Ivala Kelika Samavesam Jaragabothundi. Repu Desavyaptanga Pan India Dry Run Nirvahinchenduku Kendram Anni Rashtralanu Siddham Chesindi. Kotta Edadi Andariki Anandam Kalugutundantu Drug Controller and General VG Somani Telipaaru. దేశంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న మూడు సంస్థలు తమకు అనుమతి ఇవ్వాలంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అత్యవసర ఆమోదానికి మూడు కంపెనీలకు అనుమతి ఇవ్వాలంటూ కోరుతోంది. సీరం, భారత్, బయోటెక్, ఫైజర్ సంస్థల దరఖాస్తులపై ఈవేళ తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫార్మా దిగ్గజం ఆస్ట్రజెనికా తయారు చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్, ఐసీఎంఆర్తో కలిసి కోవాక్సిన్ టీకాలకు నేడు అనుమతి లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎక్స్పర్ట్ ప్యానెల్ ఓకే చెప్పిన వెంటనే ఆమోదానికి డీసీజీఐకు వ్యాక్సిన్పై ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది. ఇక దేశంలో కరోనా స్ట్రెయిన్ పంజాబ్ విసరకముందే టీకా పంపిణీని వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది. అమెరికా తర్వాత ఎక్కువ పాజిటివ్ కేసులున్న ఇండియాలో కరోనా మరోసారి పంజాబ్ విసరకముందే జాగ్రత్త పడాలని కేంద్రం యోచిస్తోంది. ఇక 6 నెలల వ్యవధిలో 30 కోట్ల మందికి టీకాలు వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. టీకాలు సిద్ధం చేసిన సీరం సంస్థతో కేంద్రం ఇంకా ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. అయితే మొదటి ప్రాధాన్యత సొంత దేశానికి అంటూ ఆ సంస్థ సీఈఓ ఆధార్ పూనావాలా స్పష్టం చేశారు. ఇక భారత్లో తగినన్ని డోసులు అందించిన తర్వాతే దక్షిణాసియా, ఆఫ్రికాకు దేశాలకు ఎగుమతి చేస్తామన్నారు పూనావాలా. అయితే ఇప్పటికే అందుబాటులో కోవిషీల్డ్ 5 కోట్ల డోసులు కంపెనీ ఉంచింది. అయితే మార్చి నాటికి మరో 10 కోట్ల డోసులు అందించే సామర్థ్యం కంపెనీకి ఉంది. ఇప్పటికే ఆక్స్ఫర్డ్ టీకాను బ్రిటన్ ఆమోదించింది. త్వరలోనే వ్యాక్సిన్ కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆలోపే ఇండియా సైతం ఆక్స్ఫర్డ్ టీకాకు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది. ఇక దేశమంతటా కరోనా కట్టడి కోసం కేంద్ర రాష్ట్రాలు పనిచేస్తుంటే ఎయిర్పోర్ట్ నిర్వాహకులు మాత్రం నిబంధనల మాటను ప్రయాణికులను గంటల తరబడి నిలబెడుతూ అనుమతి పత్రాలతో సతాయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీంతో కరోనా భయంతోనే స్వదేశానికి వస్తున్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎంత జాగ్రత్తగా వచ్చినా కరోనా అంటుకుంటుందేమో అని భయపడాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. ఇక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్వాహకులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతుల కోసం ఒక్కచోటే గుమిగూడడం వల్ల వైరస్ ఎవరికైనా ఉంటే అది అందరికీ అంటుకుంటుందేమో అని వారు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే ప్రయాణ సమయంలోనూ వైరస్ పొంచి ఉందని భయపడుతున్న ప్రయాణికులకు తాజాగా ఎయిర్పోర్ట్లో నిర్లక్ష్య భయ కంపితులను చేస్తోంది. మొదటిగా రేపు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్యరాజును అడిగి తెలుసుకుందాం. సత్యరాజు, రేపు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఎంతవరకు వచ్చాయి? కరోనా వ్యాక్సిన్ కోసం జనం ఎంతగానో ఎదురు చూస్తున్న వేళ తాజాగా డ్రై రన్ నిర్వహించడం కూడా చాలా శుభపరిణామం, అలాగే సంతోషాన్ని ఇచ్చే వార్త కూడా. మొత్తంగా చూసుకుంటే డ్రై రన్ వ్యవహారంలో అసలు ఏం జరుగుతుంది? అప్డేట్స్ ఏంటి సత్యరాజు? వైరస్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ అది సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఒక ట్రయల్ డ్రై రన్ నిర్వహించున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఈ డ్రై రన్ పూర్తయింది. ఇక తెలంగాణలో కూడా ఈ రన్ గాని సక్సెస్ అయినట్టయితే ఇక్కడ కూడా వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే 30,000 మందికి శిక్షణ కూడా ఇచ్చింది. మండల
స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, 30,000 మంది వైద్య ఆరోగ్య సిబ్బంది, అదేవిధంగా అదనంగా మరికొంతమంది సిబ్బంది తీసుకుని ప్రత్యేక వ్యాక్సిన్ పంపిణీ కోసం ఈ శిక్షణ కూడా ఇచ్చింది. 30,000 మంది ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే రోజు రోజుకు కరోనా పాజిటివ్ గా అడ్రస్లుగా తగ్గిపోతున్న పరిస్థితి, తాజాగా వస్తున్న కరోనా స్ట్రెయిన్ ఏదైతే ఉందో దానిలో కూడా ఎక్కడ కూడా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకుని ఇందులో భాగంగా ఎయిర్పోర్ట్ లో కూడా ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు చూసుకుంటే ఏదైతే స్ట్రెయిన్ బారి ఇప్పటికే హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇద్దరు వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వారిని ఇప్పటికే ఐసోలేషన్ లో ఉంచిన పరిస్థితి ఉంది. మరోవైపు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సంసార్ ఎయిర్పోర్ట్ లో ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే కంట్రోల్ రూమ్ దగ్గర కొంత గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ ఎయిర్పోర్ట్ దగ్గర మాత్రం విదేశాల నుంచి వచ్చే వారిని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. విదేశాల నుంచి ఎవరైతే యూకే నుంచి కావచ్చు, దుబాయ్ నుంచి కావచ్చు, ఆస్ట్రేలియా నుంచి కావచ్చు, ఎవరైతే వస్తుంటారో ప్రత్యేకంగా యూకే నుంచి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వారిని ఐసోలేషన్ సెంటర్ లకు అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఒక బండారు ప్రసాద్ అనే వ్యక్తి అనేక రకమైన ఇబ్బందులు పడ్డారు. ఆయన కావచ్చు, ఆయన దగ్గర ఒక సంవత్సరం పిల్లాడు కావచ్చు, వారి కుటుంబం అంతా సంసార్ ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేస్తున్న కంట్రోల్ రూమ్ దగ్గర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 200 పైగా ఒకే విమానంలో రావడం, వారందరికీ ఏదైతే అక్కడ ఎయిర్పోర్ట్ లో అక్కడ విదేశాల్లో ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కే సమయంలో పీసీఆర్ టెస్ట్ చేస్తారు. పీసీఆర్ టెస్ట్ ఖచ్చితంగా చేయాలనే నిబంధన ఉండడంతో అటు టెస్ట్ చేయించుకున్న తర్వాత వారికి అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ వారు ఇచ్చిన లింక్ ఆధారంగా చూసుకుని అందులో ఈ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తమ వ్యక్తిగత వివరాలతో పాటు ఎక్కడి నుంచి వస్తున్నాము, ఎన్ని రోజుల నుంచి ఉన్నాము, తర్వాత కోవిడ్ టెస్ట్ కి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ అందులో పొందుపరచాల్సి ఉంటుంది. ఆ లింక్ ని పొందుపరిచిన తర్వాతనే వీరికి ఫ్లైట్ లో అనుమతి జారీ చేస్తారు. అయితే తాజాగా చూసిన నిబంధనల ప్రకారం చూసుకున్నట్టు ఇండియన్ అధికారులు చేసిన నిబంధనల ప్రకారం ఎయిర్పోర్ట్ లో అడుగు ఇక్కడ భారతదేశంలో ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టిన వెంటనే ఏదైతే ప్రత్యేకంగా మరొక సెల్ఫ్ డిక్లరేషన్ కి సంబంధించిన ఫామ్ కూడా ఇస్తారు. ప్రతి కుటుంబంలో సభ్యులందరికీ సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారు. ఇది ఇచ్చిన తర్వాత దాన్ని నింపేందుకు అందరూ ఒకేసారి ఒకే కౌంటర్ దగ్గర ఇవ్వడంతో అప్పటిదాకా ఏదైతే నెగిటివ్ గా వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో సంతాపుర ఎయిర్పోర్ట్ లో కంట్రోల్ రూమ్ ద్వారా ఒక్కసారిగా గుమ్ముకోవడం వల్ల వారి లారీలో చాలా మందికి మళ్ళీ పాజిటివ్ గా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ రకమైన పరిస్థితి ఎందుకు జరుగుతుందనే అంశంపై ప్రయాణికులు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈరోజు మన బండారు ప్రసాద్ అనే ప్రయాణికుని కుటుంబం కూడా నానా రకాల ఇబ్బందులు పడిన పరిస్థితిని మనం చూసాము. అదేవిధంగా చూసుకున్నట్టయితే దీనికి కారణం ప్రత్యేకంగా ఫ్లైట్ లోనే ఆ సెల్ఫ్ డిక్లరేషన్ కు సంబంధించిన ఫామ్లు అయితే ఉంటాయో వాటిని కనుక ఇచ్చినట్టయితే ఫ్లైట్ లోనే దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఫ్లైట్ లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అక్కడే పూర్తి చేసుకున్న తర్వాత ఫ్లైట్ దిగిన తర్వాత నేరుగా కంట్రోల్ రూమ్ పోయి సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అలా చేయకుండా ఫ్లైట్ దిగిన తర్వాత ఎందుకు చేస్తున్నారనే ఆందోళన ప్రయాణికులు వ్యక్తమవుతుంది. ఒకేసారి అందరూ కుమ్ముకోవడం వల్ల పాజిటివ్ ఇప్పటిదాకా ఏదైతే నెగిటివ్ గా ఉన్న రిపోర్ట్ ఒకసారిగా పాజిటివ్ గా మారిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీన్ని ఇండియన్ అధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీన్ని భారతదేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లోని దేవాలయం పద్ధతి అవలంబించడం వల్ల ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల మరోవైపు ప్రయాణికులు కూడా ఎంత త్వరగా ఇళ్లకు చేరుకుందామని ఆ తొందరలో అందరూ ఎవరికి వారు ఒకరిపై ఒకరు ఎగబడి ఒక క్యూ లైన్ లేకుండా వెళ్ళడం వల్ల పాజిటివ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏదైతే ఈ జాగ్రత్తలు తీసుకున్నందులో ఎయిర్పోర్ట్ లో కూడా సరైన కౌంటర్లు ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తి అయితే వస్తుంది. మరో రేపు జరగబోయే డ్రై రన్ కు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది సుధా. రైట్, అదేవిధంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ నింపేందుకు జనాలు గుమ్మిగూడుతున్నారు, దానివల్ల వస్తుందేమన్నా భయాందోళనలు ఉన్నారు. దీన్ని పరిస్థితి చూసుకుంటే మొత్తంగా ఎయిర్పోర్ట్ లో గందరగోళంగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ప్రయాణికులు పక్క బెంబెలెత్తిపోతున్నారు, విదేశాల్లో కరోనా టెస్ట్ చేయించుకొని వచ్చినప్పటికీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ చూసి మళ్ళీ మనకి అంటుకుంటుందేమని బెదిరిపోతున్నారు. మరి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఇంత జరుగుతున్న సత్యరాజు? ఖచ్చితంగా సుధా, ఏదైతే మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్ లో కంట్రోల్ రూమ్ ఉండడము, ఆ కంట్రోల్ రూమ్ దగ్గరికి ఎవరైతే విదేశాల నుంచి వచ్చేవారంటారంటే డైరెక్ట్ నేరుగా వచ్చే ఫ్లైట్ దుబాయ్ గా వచ్చేలా దగ్గర ఏదో 3-4 గంటలు జర్నీ చేసే ఫ్లైట్లు అయితే నేరుగా వచ్చే అవకాశం ఉంది. అదే విదేశాలు అంటే అమెరికా లాంటి ఆస్ట్రేలియా లాంటి విదేశాలకి దాదాపు ఒక రోజున్నర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వారు ఖచ్చితంగా కనెక్టెడ్ ఫ్లైట్ లో వచ్చే అవకాశం ఉంది. కనెక్టెడ్ ఫ్లైట్ లో వచ్చే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి, ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, సీనియర్ సిటిజన్స్ అయితే ఆ కౌంటర్ల దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైతే అప్పటిదాకా కనెక్టివ్ ఫ్లైట్లు పట్టుకొని ఇండియాకు చేరుకున్న తర్వాత అప్పటిదాకా ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పాజిటివ్ అయిపోతుంది. గందరగోళాన్ని అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణిస్తులను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా కౌంటర్ల సంఖ్య పెంచినట్టయితే ఖచ్చితంగా బాగుంటుందని చెప్పే సూచనలు ప్రయాణికులు చెప్తే అదేమి ఇక్కడ ఎయిర్పోర్ట్ లోని అధికారులు అయితే పట్టించుకునే పరిస్థితి, ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేస్తామని ప్రభుత్వాలు ప్రకటనలు అయితే చేస్తున్నాయి కానీ ఎయిర్పోర్ట్ లో ఏదైతే విదేశాల నుంచి వచ్చే కరోనా స్ట్రెయిన్ కావచ్చు, కరోనా కావచ్చు,
వీరికి సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు కావచ్చు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ తీసుకునేందుకు కావచ్చు, సరైన ఏర్పాట్లు చేయలేదనే ఆందోళన అందరిలోనూ ఎక్కువవుతుంది. ఖచ్చితంగా ఇది కంట్రోల్ చేస్తే, ఎక్కడైతే కంట్రోల్ రూమ్ ఉన్నాయో వాటిని పెంచినట్టయితే, దాన్ని ఆ విధంగా నెగిటివ్ వచ్చిన వారు చక్కగా ఇంటికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. అదేవిధంగా మరి ఇప్పుడు మనం డ్రై రన్ గురించి మాట్లాడుకుంటే, రేపు జరగబోయే డ్రై రన్ కు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? డ్రై రన్ కు సంబంధించి ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటన చేశారు. ఎక్కడికక్కడ దీని పట్ల ఆసక్తిగా ఉన్నాము. ఇప్పటికే భారతీయ సంస్థలు, భారత బయోటెక్ కావచ్చు, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈ సంస్థలు రెండు ఇప్పటికే వ్యాక్సిన్ సంబంధించి ప్రత్యేకమైన విజయవంతమైన ఫలితాలను సాధించాయి. మూడు దశల్లో ఏదైతే ఈ రెండు సంస్థలు చేసిన ఫలితాలను అనుసరించి భారత ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ పంపిణీ కోసం ఒక డ్రై రన్ నిర్వహించనుంది. ఈ రెండు సంస్థలు దాదాపు 26,000 మందిని పరీక్షించింది. మూడు దశల్లో జరిగిన ఈ ఫలితాలు 99% సక్సెస్ అయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒక డ్రై రన్ నిర్వహించారు. ఇక చిన్న చిన్న రాష్ట్రాలు ఏవైతేనో వాటిలో కూడా వాటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ డ్రై రన్ సక్సెస్ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది సుధా. థ్యాంక్ యూ.
రైట్గా దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిసిఎంబి శాస్త్రవేత్త ఎంవి జగన్నాథన్ గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. హలో, రైట్గా భారత్ బయోటెక్ ఐసీఎంఆర్తో కలిసి కోవాక్సిన్ తయారీ చేస్తుంది. ఇక మరింత డేటా కోసం సమయం కోరినట్లుగా ఫైజర్ తెలుస్తుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా సీరం సంస్థ కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ రూపొందిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో అతి తొందరలో ఇది ప్రవేశపెడుతున్నారు. భారత్ బయోటెక్ ఐసీఎంఆర్తో కలిసి కోవాక్సిన్ తయారీకి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఇక దీనికి సంబంధించి మార్చి నాటికి మరో 10 కోట్ల డోసులు కూడా అందించే యోచనలో కనిపిస్తుంది. ఇప్పటికే ఆక్స్ఫర్డ్ టీకాను బ్రిటన్ ఆమోదించింది. ఇక వీలైనంత తొందరగా ఇండియాలో కూడా టీకా పంపిణీకి కేంద్రం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. భారత్లో కూడా కరోనా స్ట్రెయిన్ ప్రమాదం పొంచి ఉన్నందున భారత్లో కూడా కేసులు పెరుగుతాయేమో అన్న ఆందోళనలో భారత్ కూడా ఉన్నందున అతి త్వరలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఇక అమెరికా తర్వాత 6 నెలల వ్యవధిలో 30 కోట్ల మందికి టీకాలు వేయాలని కేంద్రం యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ బ్రిటన్ అమెరికా ఆమోదం తెలిపాయి. ఇక రేపో మాపో భారత్ కూడా ఆమోదం తెలిపే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. భారత్ తర్వాత దక్షిణాసియా ఆఫ్రికా దేశాలకు కూడా టీకా ఎగుమతి అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక కోవిడ్ షీల్డ్ 5 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మార్చి నాటికి మరి 10 కోట్ల డోసులు అందించే యోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆక్స్ఫర్డ్ టీకాను బ్రిటన్ ఆమోదించేసింది. ఇక ఈ నేపథ్యంలో రేపు మాపు ఇండియాకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కరోనా వ్యాక్సిన్ ఆమోదంపై ఇవాళ కీలక సమావేశం కూడా కాబోతున్నారు. రేపు దేశవ్యాప్తంగా పాన్ ఇండియా డ్రై రన్ కూడా నిర్వహిస్తున్నారు. రన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కొత్త ఏడాది అందరికీ డ్రగ్ కంట్రోలర్ జనరల్ విజీ సోమన్ వ్యాఖ్యానించారు. కొత్త ఏడాది అందరికీ ఈ డ్రై రన్ వల్ల నిర్వహించడం వల్ల సంతోషంగా ఉందని చెప్పి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇక సీరం భారత్ బయోటెక్ ఫైజర్ సంస్థలు దీన్ని ప్రవేశపెట్టబోతున్నాయి. దరఖాస్తులు వీటి దరఖాస్తులను కేంద్రం మరోసారి పరిశీలించే యోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా టీకాను ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. We'll be right back.
ఇటుక దీనిపై మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సిసిఎంబి శాస్త్రవేత్త జగన్నాథం గారు. నమస్తే సార్, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీకు సివిఆర్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు అండి. ఇక 2020 అంతా కూడా మనకు చేదు జ్ఞాపకాలను మిగిలిస్తే 2021 మన కొత్త ఉత్సాహాన్ని అందించాలని కోరుకుందాం. ఇక మరి కాసేపట్లో వ్యాక్సిన్ నిపుణుల కమిటీ సమావేశం కాబోతుందండి. ఇంకా వ్యాక్సిన్ కి ఇవాళ రేపో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇది కొంతవరకు మనకు శుభ పరిణామమే. మీరు దీని గురించి ఏం చెబుతారు? 2020 సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక రకంగా కాస్త చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. వ్యాక్సిన్ ప్రపంచంలో రావడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. ఇప్పటికే యుఎస్ఏ, యూకే, సింగపూర్, యూరోపియన్ దేశాల్లో కొన్ని ప్రదేశాల్లో ఆల్రెడీ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇదే దిశగా మన దేశంలో కూడా వ్యాక్సిన్ ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది శుభ పరిణామం. కొత్త సంవత్సరంలో మనం అందరం కూడా ఇది స్వాగతించాల్సినటువంటి విషయం అండి. ఓకే, ఓ వైపు వేగంగా వైరస్ స్ప్రెడ్ అయ్యే భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. విదేశాల నుంచి ప్రయాణికులు మరేమో వస్తూనే ఉన్నారు. కేసులు పెరుగుతున్నాయి. ఓ పక్క కొత్త కేసులు గుర్తించడం కష్టమవుతున్న తరుణం అని అనుకోవచ్చు ఆల్మోస్ట్. మరి గతంలో పరిస్థితి కనుక చేజారిపోకముందే మనం మేల్కోవాల్సి ఉంటుంది కదా. మరి సీరం సంస్థ ఇండియాలో తయారు చేసిన ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్లకు నేడే ఆమోదం లభించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి సార్. మరి ఇప్పటికే పూర్తి డేటాను సీరం సంస్థ వ్యాక్సిన్ ప్యానల్కు కూడా అందించినట్లుగా తెలుస్తుంది. మరి సానుకూలత లభించే అవకాశం కనిపిస్తుంది పూర్తిగా. మరి మన టీకా గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు? ఇప్పుడు రెండు విషయాలు ప్రస్తావన చేశారండి మీరు. ఒకటి, వేరే దేశాల నుంచి వస్తున్నటువంటి మ్యూటెంట్ వల్ల వచ్చేటటువంటి ప్రమాదం. రెండవది, మన దేశంలో వ్యాక్సిన్ యాక్సెప్ట్ చేయడం వల్ల వచ్చేటువంటి శుభ పరిణామం. ఈ రెండింటి గురించి కూడా మాట్లాడదాం. మొట్టమొదట శుభ పరిణామం గురించి మాట్లాడదాం. మన దేశం భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేస్తున్నటువంటి వ్యాక్సిన్ దేశీయంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి కరోనా వైరస్ ఏదుందో దానికి సంహరించడానికి, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అండి. రెండవది, ఆస్ట్రాజెనికా సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళది అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసినటువంటి వ్యాక్సిన్. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అభివృద్ధి చేశారు. భారీ స్థాయిలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో దాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేశారు. అంతేకాకుండా ఈ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసినటువంటి వ్యాక్సిన్ మన దేశంలో క్లినికల్ ట్రయల్స్ కూడా ఆల్రెడీ చేశారు. అంటే ఏమిటనమాట, ఈ వ్యాక్సిన్ ఇక్కడ పనిచేస్తుంది అనే విషయాన్ని క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిర్ధారణ చేశారు. కాబట్టి క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిర్ధారణ జరిగినటువంటి వ్యాక్సిన్ మన దగ్గర చేతికి ప్రస్తుతం ఒక 50 మిలియన్ల డోసులు సమారమీగా అందుబాటులో ఉంది. రెండవది, మీరు అన్నట్టుగా భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేస్తున్నటువంటి వ్యాక్సిన్ కూడా క్లినికల్ దశ 3వ దశలో ఉన్నాయి. వాళ్ళు కూడా త్వరలో వాళ్ళ రిజల్ట్స్ ని కేంద్రానికి అంటే రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళకి సబ్మిట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వాళ్ళ వ్యాక్సిన్ కి యూకేలో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కి అనుమతి ఆల్రెడీ లభించిందండి. మన దేశంలో కూడా దీనికి త్వరలోనే అనుమతి లభించే అవకాశాలు కనిపిస్తున్నప్పుడు మీరు చెప్పినట్టుగా ఈవేళ రేపా అన్న పరిస్థితుల్లో నడుస్తుంది. అది కూడా అక్కడ ఎందుకు సమయం పడుతుందంటే మన దేశంలో ఫలితాలు ఏవైతే వచ్చాయో, వివిధ వ్యక్తుల మీద క్లినికల్ దశలో వచ్చినటువంటి వాళ్ళ పరిణామాలు, యాంటీబాడీ రెస్పాన్స్ ఎలా ఉంది, దీనికి టాక్సిసిటీ లేదా, దీని సేఫ్టీ ఎలా ఉంది, ఎఫికసీ ఎలా ఉంది అనేటువంటి విభిన్న దృక్కోణాల్లోంచి దీన్ని పరిశీలన చేసి, ఈ పరిశీలన చేసిన తర్వాత దీనికి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దీనికి కూడా త్వరలో ఆథరైజేషన్ వస్తుంది. కాబట్టి మనం కూడా వ్యాక్సిన్ తీసుకునేటందుకు మాక్రన్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి సంసిద్ధమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నాం. రెండవ ప్రశ్నకు వచ్చేటప్పటికి, విదేశాల నుంచి వస్తున్నటువంటి మ్యూటెంట్ పరిస్థితి ఏమిటి? విదేశాల నుంచి వచ్చినటువంటి మ్యూటెంట్ మనకు ముఖ్యంగా యూకే నుంచి వచ్చినటువంటి మ్యూటెంట్ వల్ల కొంచెం ప్రమాదకారిగా ఉంది. అంటే ఎందుకు ప్రమాదకారిగా ఉందంటే, ఇది వెనకటికి ఉన్న కరోనా వైరస్ కంటే ఎక్కువగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉంది. అంటే మరింత మందిని, ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేసేటటువంటి ప్రమాదకారి. దాని గురించి, దీని గురించి కొంతకాలం ఆందోళన ఉంటుందండి. మ్యూటెంట్స్ అనేటువంటిది సహజ ప్రక్రియ. అంటే వైరస్లకి, అంటే ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా, కరోనా జాతికి చెందినటువంటి వైరస్లు ఏవైతే ఉన్నాయో వీటికి త్వరితగతిని
పరివర్తనం చెందేటువంటి తమ నిర్మాణాన్ని మార్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి లక్షణాలు కలిగి ఉన్నవి. కాబట్టి ఇప్పుడు యూకే నుంచి వచ్చినటువంటి మ్యూటెంట్ ఉంది కదా అని చెప్పి దీని గురించి మనం కొంతవరకు జాగ్రత్తలు తీసుకుని దానికి తీసుకోవాల్సినటువంటి పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకున్నా రాబోయే కాలంలో ఇది మ్యూటెంట్ గా మిగలుతుంది, మళ్ళీ తర్వాత పరివర్తనం కూడా చెందుతుంది. కాబట్టి దాని గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. అంటే ఈ మ్యూటెంట్ మరొక మ్యూటెంట్ గా కూడా పరిణామం చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యూటెంట్లు పరిణామం చెందినప్పుడు వీటిల్లో ఉండేటువంటి చర్యాత్మక ప్రకటన కానీ తటస్థంగా ఉండడం కానీ కొన్ని సందర్భాల్లో కొంచెం పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. దాని గురించి మనం ఎక్కువగా పర్యావాల్సిన పని లేదు, నియంత్రణకి సరిపడేటువంటి చర్యలు తీసుకుంటే సరిపోతుంది. అవును, అదేవిధంగా వ్యాక్సిన్ విషయంలో చాలా మందికి ఎంతో ఆతృత కూడా ఉంది. మరి మహమ్మారితో పోరాటం చేయలేక అలసి సొలసిపోయి ఉన్నారు అందరు కూడా. వ్యాక్సిన్ వస్తే బెటర్ అని అనుకుంటున్నారు. వాస్తవానికి కరోనా నేపథ్యంలో ఉపకరించే ఎన్నో రకాల మందులు ఇండియాలో తయారు చేశారు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఆమోదం విషయంలో ఇండియా లేట్ ఏమైనా అవుతుంది అనుకోవచ్చా? మనం అసలు ఎందుకు వ్యాక్సిన్ ప్రక్రియ ఆలస్యం అవుతుందని భావించవచ్చు అంటారు జగన్నాథ్ గారు? మంచి ప్రశ్న. ఇప్పుడు దీంట్లో మనకు ఒక రోజు లేట్ అవుతుందా రెండు రోజులు లేట్ అవుతుందా అన్న సమస్య కాదు. మనం ప్రారంభం నుంచి కరోనా మన దేశంలో వ్యాప్తి చెందిన మనం దృష్టిలో సారించినట్టయితే చైనాలో డిసెంబర్లోనే కరోనా అప్పటికే వ్యాప్తిలో ఉందండి. మన దేశంలోకి కరోనా రావడానికి మార్చి నెలాఖరు పట్టిందంటే మనకి వాళ్ళకి మధ్యలో రమారమే 3-4 నెలలు తేడా ఉంది. మార్చి తర్వాత మన దేశంలో ఉధృతంగా పెరిగింది. మన దేశంలో పెరిగినప్పటి నుంచి దాని మీద తీసుకున్నటువంటి చర్యలని సరైనటువంటి చర్యలు ప్రభుత్వం సత్కా సరైన కాలంలో తీసుకోవడం, దాన్ని నియంత్రించడానికి కావాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా చేపట్టడం జరిగింది. ఆ కారణంగానే మనం పరిశీలించినట్లయితే సరైనటువంటి విశ్లేషణ చేసినట్లయితే మన దేశంలో క్రమేపీ ఇప్పుడు ఆ కరోనా వైరస్ తగ్గింది, మరణాల సంఖ్య తగ్గింది, రికవరీ రేట్లు పెరిగాయి. ప్రస్తుతం మనకి మన దేశంలో ఒరిజినల్ కరోనా వైరస్ వల్ల ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ క్రమేపీ బాగా తగ్గిందండి, పూర్తి తగ్గు దశలో ఉంది. కాబట్టి దాని గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన పని లేదు. వ్యాక్సిన్ ఇవాళ రేపట్లో ఎప్పుడప్పుడు తప్పనిసరిగా వస్తుంది, దాని గురించి కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే మనకు అందుబాటులో ఉంది అది, ఓన్లీ అనుమతుల కోసం వెయిటింగ్. రైట్, థ్యాంక్ యూ సార్. మాతో పాటు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు, మాతో పాటు ఫోన్ లైన్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ. వావ్, మీ కొత్త